सकलां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ श्रीगं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यों नमः ముందుగా అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్యం ఎలా ఉంది అవమానం ఎలా ఉంది మనం ప్రతి ఒక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము మీరు ఎక్కడ పుట్టారో అని తెలిసి చెప్తే మేము తప్పకుండా మీకు జాతకం చేసి ఇవ్వగలమండి మీరు వ్యక్తిగతంగా జాతకం చూపించుకో తెలుసుకుంటే మేము తగిన సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వగలం మీకు ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి తెలుసుకుంటున్నామండి ఈ రాశి ఫలితాలు అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఆధారపడి ఉంటాయి మీ మీ వ్యక్తిగత జాతకాలు లగ్నం మీద జరుగుతున్న దశల మీద చంద్రరాశి ఎలా ఉంది దాని మీద తర్వాత అంశచక్రం మీద వాటి ఆధారంగా మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవచ్చు మీ మీ వ్యక్తిగత జాతకాలు మాదే ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి సంపూర్ణంగా చూసి చక్కటి పరిష్కార మార్గాలు దాన్ని ఎలా చేయాలో అనేది మేము సూచిస్తాం లేదా మీ మీ ఊళ్ళలో ఉండేటువంటి పండితులను కలిసిన చక్కటి పరిష్కార మార్గాలు వాళ్ళు సూచిస్తారు ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుంటున్నాం ఈ ప్లవనామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం ఈ తులారాశిలో ఉన్న నక్షత్రాల గురించి తెలుసుకుందాం చిత్త 3-4 పాదాలు స్వాతి 1-2-3-4 పాదాలు విశాఖ 1-2-3 పాదాలు ఈ నక్షత్రాలు తులారాశిలో ఉంటాయి ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 2 వ్యయం 8 అంటే వచ్చింది వచ్చినట్టు మీరు ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువ వ్యయం మీకు సూచిస్తోంది అలాగే రాజభుజ్యం 1 అవమానం 5 సో మొత్తం మీద మీ రాశి వాళ్ళకి ఒక విధంగా యోగ్యవంతమైనదని చెప్పచ్చండి ఎందుకంటే ఇప్పటి వరకు మీకు అర్ధాశ్రమ శని అర్ధాశ్రమ గురుడు ఉన్నాడు ఇంకా మీ రాశి వాళ్ళకి అర్ధాశ్రమ గురుడు మారి పంచమ స్థానంలోకి రావడం వల్ల గురుడు పంచమ స్థానంలోకి రావడం వల్ల ఒక యోగం అని చెప్పచ్చు ఎందుకంటే ఇప్పటివరకు పడ్డ కష్టాలు కానీ ఇప్పటివరకు పడ్డ ఇబ్బందులు కానీ ఇక మీదట చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గురుబలం ఉండడం వలన అలాగే మీ రాశి వాళ్ళని శని చూస్తున్నాడు మీ రాశి వాళ్ళని శని చూడడం వల్ల అంటే అవ్వాల్సిన పనులు అవ్వకుండా కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉండడానికి ఉన్నాయి కానీ గురుదృష్టి కూడా మీ రాశి వాళ్ళకి ఉండడం వలన అనుకున్న పనులు అనుకున్నట్టు చేయడం కొద్దిగా మంచిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా అంటే మంచి వాటికి ప్రయత్నం చేయడం అవకాశం ఎక్కువగా ఉంది మీరు ఏంటంటే సహజంగా చాలా తెలివైన వారు పైగా ఒక చోట ఎక్కువ ఉండడానికి ఇష్టపడరు ఎక్కువగా జర్నీస్ చేయడానికి కానీ తిరగడానికి కానీ కొంచెం మీరు మీ రాశి వాళ్ళ తత్వం అలా ఉంటుంది సో అలాగని చెప్పి కంటిన్యూస్గా తిరగడం అటువంటిది ఏమి ఉండదు మధ్య మధ్యలో కొన్ని కొన్ని మీకు ఏంటంటే స్థిరంగా ఉండకుండా కొంచెం తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు సో కాబట్టి మీ ఇలా జరుగుతుంది ద్వితీయ స్థానంలో కేతువు ఉన్నాడు సో కేతువు అంత మంచివాడు కాదు ఎందుకంటే కుటుంబంలో కలహాలు తెప్పించడం వాళ్ళకి కొంచెం అభివృద్ధి కలిగించకుండా చేయడం రావాల్సిన సంపదని రాకుండా అడ్డు తగలడం ఈ కేతువు యొక్క లక్షణాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే కుటుంబ విషయంలో మనస్పర్ధలు బాగా వస్తాయి అంటే చికాకులు అంత ఇబ్బందికరంగా అంటే మంచిగా ఉండవు ఇబ్బందికరంగా ఉంటాయి సో వాళ్ళ సఖ్యత కూడా తగ్గిపోతుంది ధనాదాయం కొద్ది తక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ తృతీయ భావాన్ని చూస్తే మీకు తృతీయ భావాధిపతి బాగున్నాడు ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నాడు అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కానీ ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తూ వాటి వల్ల ఉపయోగం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇప్పుడు మా ఇంకా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకంటే చిన్నవారితోటి అంటే మీ చెల్లెళ్ళతోటి కానీ మీ బ్రదర్ స్తంభులతో కానీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళతో మంచిగా గడపడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళ అభివృద్ధిని కోరుకునే తత్వం మీకు ఉంది ఇక ఫోర్త్ భావంలో శని మీ తులారాశి వాళ్ళకి శని ఫోర్త్ భావంలో ఉండడం వలన అర్ధాశ్రమ శని కూడా చెప్తాం సో అర్ధాశ్రమ శని ఏం చేస్తాడంటే అవ్వాల్సిన పనులు అవనివాడు సో లేటుగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి సో ప్రతి పని అందు అశ్రద్ధ
మీకు కలుగజేస్తాడు. సమయానికి తిండి ఐ మీన్ భోజనం చేయకపోవడం కానీ, సమయానికి ఏది చేయడం కానీ చేయలేకపోవచ్చు, అంటే కొంత లేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీ రాశి వాళ్ళని కూడా చూస్తాడు కాబట్టి చికాకులు, కోపం కూడా ఉంటుంది. పైగా ఈ రాశి వాళ్ళ విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కష్టపడితే కానీ ఈ రాశి విద్యార్థులు ఎక్కువగా ఉత్తీర్ణులు కాలేకపోవడానికి అవకాశం ఉంది. మీ తల్లిది కూడా, ఆరోగ్య పరిస్థితి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఒక గంట కనిపెడితేనే ఉండాలి. ఆవిడ ఆరోగ్యం విషయంలో కానీ ఆవిడ ఉన్నతిని కోరుకునేవారు మీరు కాబట్టి తల్లి అందు శ్రద్ధ, తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో, తర్వాత తల్లి యొక్క ఉన్నతిని కోరుకోవడంలో మీరు చాలా జాగ్రత్తలు చేయాలి. సమయాన్ని మీరు వాటికి కేటాయించవలసి వస్తుంది, అంటే ఎక్కువగా మీరు వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల మీకు చాలా అభివృద్ధి యోగం, అంటే పుత్ర సంతానం లేని వాళ్ళకి పుత్రులు కలిగే అవకాశాలు ఈ రాశిలో ఎక్కువగా ఉన్నాయి. సో మీరు మీ పుత్రుల వలన, అంటే పుత్రుల సంతానమే కలగడమే కాకుండా మీ సంతతి, మీ సంతానం వలన కూడా మీకు మంచి పేరు రావడానికి, వాళ్ళు కూడా బాగుండడానికి వాళ్ళ ఉన్నతులు కూడా మీకు ఉన్నతిని సూచిస్తున్నాయి. సో వాళ్ళ విషయంలో కూడా, అంటే పుత్ర సంతానం విషయంలో కూడా మీకు బాగుంది. మీ ఆలోచన ధోరణి బాగుంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది, జీవన సరళి ఒక పద్ధతిగా ఉండడానికి మీకు అవకాశం ఎక్కువ ఉంది, చాలా బాగుంటారు. మీకు ఆరోగ్య విషయంలో సష్టమ స్థానం గురుడు ఆరో ఇంటి గురుడు కాబట్టి ఆరో ఇంటి వాడు 5వ స్థానంలో ఉన్నాడు. గురుడు మీకేంటంటే రుణబాధలు కలిగించినప్పటికీ వాటిని ఎలా తీర్చాలి, ఏమిటి అనే తత్వం మీకు ఉంటుంది. సో దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ అంతర్గత శత్రువులు మీ జాతకంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో శత్రు బాధ కొంచెం ఉంది కాబట్టి శత్రువుల విషయంలో మీరు జాగ్రత్త వహించండి. దానివల్ల మీరు కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా సప్తమ భావంలో రవిబుధులు, బుధాదిత్య యోగం, అంటే రవిబుధులు ఏప్రిల్ మే నెలల్లో మీకు రవిబుధులు సప్తమ స్థానంలో ఉన్నారు. అంటే భార్య మూలకంగా మీకు సంపదలు రాబోతున్నాయి, అంటే భర్త విషయంలో అయినా సరే, భార్యాభర్తల విషయంలో సంపదలు, అంటే సంపదలు అంటే ఆరోగ్యం అవ్వచ్చు, అదే ఆనందం అవ్వచ్చు, సంపదలు అవ్వచ్చు, మీకు దినదిన ప్రబద్ధమానం కలుగుతుంది. సో భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది, వాళ్ళతో ఆనందంగా గడుపుతారు, బిజినెస్ పార్ట్నర్స్ బాగుంటారు. నూతన వ్యాపారాలు చేయడానికి ఈ ఏప్రిల్ నెలలో చేస్తే మీకు ఏప్రిల్ మే నెలలో మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏప్రిల్ మే నెలలో తర్వాతకి రాదని కాదు, బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల మీరు ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు, బాగుంటారు. అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత, ఆనందంగా ఉంటారు, మనస్పర్ధలు తొలగుతాయి, హ్యాపీగా ఉండడానికి చక్కగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మీరు అష్టమ స్థానాన్ని రాహు ఉండడం వలన, అష్టమ స్థానం రాహు అంత మంచివాడు కాదు. ఒక పక్కన అర్ధాష్టమ శని, అష్టమంలో రాహు, ద్వితీయంలో కేతు. సో మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలండి మీరు. ఎందుకంటే అష్టమ రాహు మంచివాడు కాదు, పైగా రవిబుధులు కూడా కలుస్తున్నారు అక్కడ, మే నెలలో అనుకుంటారు రవిబుధులు కూడా వస్తున్నారు. సో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించకండి, మీరు ఫిట్నెస్గా ఉండాలి, బాగుండాలి. మీరు ఫిట్నెస్గా ఉంటే, మీరు ఆరోగ్యంగా ఉంటేనే 10 మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, చాలా చేస్తారు. ఎందుకంటే మీరు చొచ్చుకుపోతారు, జనాలు చొచ్చుకుపోయే తత్వం మీకు ఉంది. సో మీరు అంత ఆరోగ్యంగా ఉంటే అంత బాగా మీరు జనాల యొక్క అన్యోన్యత పెరుగుతుంది. సో మీరు ఆరోగ్యంగా ఉండడం చాలా మీరు చూసుకోవాల్సిన విషయం. పైగా మీకు రాహుతో పాటు రాహు ఆరోగ్యం విషయంలో ఎంత ఉన్నప్పటికీ కూడా కొంచెం మీరు మిగతా గ్రహాల యొక్క అన్యోన్యత ఉండడం వల్ల వాటిని తప్పించడానికి అవకాశం ఉంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం మాత్రం ఉంది. ఇంకా భాగ్యస్థానాన్ని రవిబుధులు ఉండడం, భాగ్యస్థానాన్ని గురు దృష్టి ఉండడం, రవిబుధులు చూడడం, రవిబుధులు ఉండడం, భాగ్యస్థానం రవిబుధులు ఉండడం, గురుదృష్టి భాగ్యస్థానం ఉండడం వల్ల మీ భాగ్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. తండ్రి ఆస్తిపాస్తులు మీరు పెంచుతారు, కొత్త వస్తు వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అద్భుతంగా మీ భాగ్యస్థానాన్ని పెంచుకోండి, అంటే తండ్రి ఆస్తిని పెంచండి. తండ్రి ఆరోగ్యం బాగుంటుంది, ఖచ్చితంగా పనిచేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, భూములు కొనుగోలు చేస్తారు, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు, అవి మీ ఇంటికి వస్తాయి. ఆభరణాలు, బంగారం వచ్చి తీరుతుంది, అంటే మీ యొక్క సంపదలు పెరుగుతాయి. ఎందుకంటే భాగ్యంలో రవిబుధులు మే జూన్లో బుధులు కూడా మీకు మిథున రాశిలో ఉంటున్నారు రవిబుధులు మీ కాబట్టి మీకు ఖచ్చితంగా భాగ్యం పెరుగుతుంది. గురుదృష్టి కూడా ఉంది, అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి పదవులు రావడం కానీ, అదే వాళ్ళకి ఉన్నతి సూచించడం కానీ, వాళ్ళ యొక్క
పదవుల యొక్క పైగా వాళ్ళకి సంఘంలో గౌరవం రావడం ఖచ్చితంగా జరగబోతోంది. మంచి మీ విలువ మాటకు విలువ ఉంటుంది. సో మీరు రాజకీయ రంగంలో ఉన్న రాజకీయవేత్తలకి చాలా అనుకూలవంతమైన కాలం. ఇంకోటి ఏంటంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు దూర ప్రాంతాలు వెళ్తారు, అక్కడ పరిస్థితులు కూడా చక్కగా అనుకూలిస్తాయి గురుదృష్టి వలన. అలాగే మీరు తీర్థయాత్రలు చేస్తారు, దైవదర్శనం చేసుకుంటారు, చాలా చాలా మంచి అవకాశం పొందుతారు. ముఖ్యంగా ఈ బుధుడు వలన సినీ రంగంలో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి. అంటే వాళ్ళ యొక్క బిజినెస్ బాగా బాగుంటుంది, మంచి మంచి కొత్త కొత్త ప్రొడక్షన్స్ కొత్త కొత్త అభివృద్ధి చెందుతుంది. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. సో టీవీ రంగం సినీ రంగాల వాళ్ళకి కూడా మంచి ఉన్నత పదవులని ఉన్నతిని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల మీకు మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత మీరు దైవదర్శనం చేసుకుంటారు. తర్వాత మీరు తల్లిదండ్రులు సేవ చేసుకుంటే చాలా కలిసి వస్తుందండి. వాళ్ళకి ఆశీస్సులు ఎప్పుడు కూడా తులారాశి వాళ్ళకి ఆశీస్సులు తీసుకోవడంలో మర్చిపోకండి. చాలా కష్టపడి మీరు పైకి వచ్చే తత్వం మీకుంది. అలాగే మీరు గురువు యొక్క సేవ, అంటే మీకు గురు సేవ చేసుకోవడం, గురుదేవుల్ని మీరు పూజించడం, పీఠాధిపతులను కలవడం, ఇవన్నీ కూడా మీకు పైకి వచ్చే తత్వం అన్నమాట. మీరు ఉన్నతగా రాణించడానికి అవకాశాలు ఇవన్నీ ఉపయోగపడతాయి. సో మీరు ఇవన్నీ చేసుకోండి. తర్వాత మ్యారేజ్ కాని వాళ్ళకి, అంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. గురుదృష్టి కూడా ఉండడం చాలా అదృష్టకరమైన వాతావరణం. సో మ్యారేజ్ మంచి వివాహాలు కావడానికి, అంటే మ్యారేజెస్ మంచిగా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి సంబంధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు అదేంటి విహారయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. శుభకార్యాలు చేస్తారు, విందులు వినోదాల్లో కాలక్షేపం చేస్తారు, బంధుమిత్రులతోటి బ్రహ్మాండంగా గడుపుతారు. ఒక విధంగా చెప్పాలంటే భాగ్యస్థానం చాలా బాగుంది. అంటే భాగ్యస్థానం అంటే ధనమే కాదు, ధనమే కాకుండా సంతోషం, సుఖం, ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా. సో ఆరోగ్యంగా ఉండడం, మంచి ఫిట్నెస్గా ఉండడానికి మీరు ట్రై చేయండి, చేస్తారు. మీ వల్ల చాలామందికి ఉపయోగం కూడా ఉంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఎప్పుడు ఉండాలి, సంతోషంగా ఉండండి. ఇంకా దశమస్థానం, దశమస్థానాన్ని శనిదృష్టి ఉంది. శనిదృష్టి ఉండడం మాత్రాన మీకేమీ ఉద్యోగంలో ఉన్నత కలగదానికి మాత్రం కాదు. సో మీ రాశి వాళ్ళకి దశమస్థానాన్ని చూడడం వలన శని మంచి చేస్తాడు. అంటే కోల్ ఫీల్డ్ వాళ్ళకి కూడా ఉన్నతిని కలిగిస్తాడు. కొంచెం ఇబ్బందులు కలిగించినా సరే గవర్నమెంట్ ప్రొఫెషన్లో వాళ్ళకి మంచి రాణిస్తారు. సో వాళ్ళకి అద్భుతంగా రాణించే యోగం. సో వాళ్లే కాదు, రాజకీయ నాయకులు కూడా, శనిదృష్టి ఉంది కదా, రాజకీయ నాయకులు కూడా మంచి ఉన్నతమైన పదవులు పొందడానికి, వాళ్ళ సంఘంలో గౌరవం పొందడానికి, వాళ్ళ వాగ్ దాటి బ్రహ్మాండంగా ఆకర్షించడానికి, ప్రజల్లో గౌరవం పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ ప్రొఫెషన్ వాళ్ళకి, తర్వాత ప్రైవేట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా నెమ్మదిగా డెవలప్మెంట్స్ ఉంటాయి. దానివల్ల ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే శనిదృష్టి వల్ల ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇబ్బంది లేదు. పైగా ఈ కాంట్రాక్టర్స్కి వాళ్ళకి కూడా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి బాగుంటుంది. తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి, అన్ని రంగాల్లో వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమ వాళ్ళకి కూడా భాగ్యస్థానం కూడా బాగుంది. పైగా వ్యాపారంలో బాగుంది. ఈ ఉద్యోగ వ్యాపారాలు కూడా బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మంచి కొట్టడానికి అవకాశం ఉంది. మీరు కష్టపడి చదివితే ఈ సివిల్ సర్వీసెస్ కానీ, లేకపోతే గ్రూప్స్ గవర్నమెంట్ ప్రొఫెషన్స్, గవర్నమెంట్ గ్రూప్స్, వాటిలో అంటే గ్రూప్స్ అంటే గ్రూప్ టెస్టులు ఉంటాయి కదా గవర్నమెంట్ ప్రొఫెషన్, వాళ్ళకి కూడా మీరు కష్టపడి చదవండి. కష్టపడి చదివితే విజయం మీదే. కష్టపడకుండా రాలేదని మాత్రం అనద్దు. కష్టపడ్డం అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. పైగా గురుదృష్టి నైన్త్ భావానికి ఉండడం వలన ఈ సినీ రంగం వాళ్ళకి, టీవీ రంగం వాళ్ళకి, తర్వాత ఈ కంఠధ్వని సింగర్స్ కూడా అదృష్టం తోడుగా ఉంటుంది. అదృష్టం అనేది చాలా మనకు కావాల్సింది. సో ఈ రంగంలో వాళ్ళకి కలిసి వచ్చే కాలం. అలాగే మీ లాభస్థానానికి గురుడు చూస్తున్నాడు. సో మీకు లాభాలు, అంటే లాభాలు గడిస్తారు. అంటే మీకు రావలసిన సంపద, విపరీతమైన సంపద కాదు, మీకు రావలసిన సంపద కానీ ధనం కానీ మీ ఇంటికి మీకు వచ్చి తీరుతుంది. సో దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో భాగ్యస్థానానికి గురుదృష్టి, లాభస్థానానికి గురుదృష్టి వలన మీకు అఖండమైన సంపదలు, కీర్తి ప్రతిష్ఠలు పొందడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు ఉద్యోగంలో రాణిస్తారు, కొంచెం కష్టపడివలసి వస్తుంది. సో కష్టపడితే కానీ మీకు ఉత్తీర్ణ, అంటే మీరు కష్టపడితే కానీ ఏది ఈజీగా రాదు. పైగా నూతన ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ మీరు కష్టపడి నూతన అవకాశాలు ఉన్నాయి, కానీ కష్టపడితే కానీ రాదు. సో
ఇన్నిసార్లు ఎందుకు కష్టపడాలంటున్నారంటే మీకు శని దృష్టి వలన ఒక లేట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీ అంత కృషి మీరు చేయండి, ఖచ్చితంగా మీరు జీవితంలో పైకి వచ్చి తీరతారు. అలాగే మీ వ్యయస్థానం కూడా బుధుడు ఉండడం వలన శుభ సూచికలు జరుగుతూ ఉంటున్నాయి. అంటే మంచి వాటికి మాత్రమే మీరు ఖర్చు చేస్తారు, వాటి వలన మీకు ఇబ్బంది కలగడానికి అవకాశం లేదు. కానీ మీరు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించకండి. డిసెంబర్ ఐదు నుంచి మీకు ఏంటంటే రావుకేతువులు మళ్ళీ సేమ్ ఇలాగే రావుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉండబోతున్నాయి. సో కాలసర్ప దోషం ఏర్పడబోతోంది. దానివల్ల ఏంటంటే డిసెంబర్ 5 నుంచి నెక్స్ట్ ఇయర్ 2022 ఏప్రిల్లో ప్రాంతంలో కూడా మీ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. సో ఎట్టి పరిస్థితుల్లో మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. ఆరోగ్య విషయం చాలా జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా మిగతా విషయాలన్నీ ఆటోమేటిక్గా అన్నీ మీకు సంపదలు వస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఇన్ని విధాలుగా మీకు బాగుంది, కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మొత్తం మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు కానీ భ్రమరామ అమ్మవారు కానీ. అంటే అమ్మవారిని పూజిస్తే ఎవరైనా పర్వాలా, పూజిస్తే ఏంటంటే మీ తులారాశి వాళ్ళకి మంచి పట్టునిచ్చేవాడ ఆవిడే. సో మీకు కుంకుమ పూజ చేయించుకోవడం కానీ చండీ హోమాలు చేయించుకోవడం కానీ రకరకాల హోమాలు చేయించుకోవడంలో చాలా ఇది ఉంటుందండి. శని కూడా ఆరోగ్య ప్రదాత, తర్వాత ఏమో అదేంటి ఎక్కువ ఆయుష్ ఇచ్చే ప్రదాత, ఆయుష్ కారకుడు శని కారకుడు అంటారు. మనం నవగ్రహాలు హోమం చేస్తున్నప్పుడు ఆయుష్ కారకుడు శని అంటుంటాం కదా, శనికి హోమం చేయించుకోండి, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. మీ వలన చాలామందికి ఉపయోగం ఉంది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఉంటారు కాబట్టి. కాబట్టి నవగ్రహాలకి ఒకసారి హోమం చేయించుకోండి, అయితే పూజలు చేయించుకోండి, శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇన్ని విధాలుగా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఈ సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉండాలని, ఆనందంగా మీ కుటుంబ సభ్యులతోటి మీ అందరితో ఉండాలని, విందులు వినోదాల కార్యక్రమాలు పాల్గొనాలని, శుభకార్యాల్లో పాల్గొని శుభకార్యాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మీరు చేస్తారు. శుభం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.